नमस्ते नेनु बालू वेलकम टू सत्य न्यूज़ मुंदु हेडलाइंस भूमा नागिरेड्डी मृति पट्ल संतापं व्यक्तं चेसिन राष्ट्र रवाणा रोड्लू भवनाल शाखा मंत्री सिद्धा राघवराव 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్నమిట్టలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక అనుమానాస్పద మృతితో గ్రామంలో ఉద్రిక్తత నిందితులను అరెస్టు చేయాలని బంధువుల డిమాండ్ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం పార్టీకి తీరని లోటని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు రాజకీయంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న భూమా మృతి చెందటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు కర్నూలు జిల్లాలో తిరుగులేని నేతగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భూమా నాగిరెడ్డి మృతి పట్ల తన సంతాపాన్ని ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు మన భూమా నాగిరెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయినట్టు ఇప్పుడే జస్ట్ నాకు కూడా ఇప్పుడే తెలియటం జరిగింది వరొక మంచి రాజకీయ నాయకుడు ఒక సీనియర్ లీడర్ వారు ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమాలు చేపట్టా కూడా పట్టుదల చేసే వ్యక్తి ఈరోజు అతను మన మధ్యలో లేకపోవటం చాలా దిగ్బాధ చెందుతున్నాను వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం అపూర్వం అనన్య సామాన్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు దేశంలో మోదీ ప్రభంజనం ప్రచండంగా ఉందంటానికి ఇదో ప్రత్యక్ష తార్కాణమని వారు స్పష్టం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ గుర్తింపు పొందారన్నారు నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు నల్లధనంపై పోరులో సాహసోపేతంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీని ప్రపంచ స్థాయి నేతగా నిలబెట్టిందన్నారు ఈ ఎన్నికల ఫలితాలు మోదీ పరిపాలన దక్షతకు రిఫరెండంగా నిలుస్తాయన్నారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నేత బత్తిన నరసింహారావు బీజేపీ నగర అధ్యక్షులు మలిశెట్టి శ్రీనివాసరావు పార్టీ నాయకులు రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి నాగేశ్వరరావు తోట రామచంద్రరావు డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు భగత్ వినోద్ డి రాము జీవరత్నం మల్లికార్జున్ కె ప్రసాద్ టి రామదండు ఫర్వేజ్ ఇంకా పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మన ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు వారికి ఒక పరిశీలనగా దేశంలోని మీడియా కానివ్వండి దేశాన్ని రాజపక్షాలు కూడా బీజేపీ మోడీ యొక్క భవిష్యత్తు ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోనే ఆధారపడుతుందని చెప్పేసి అందరూ ఒక మరి సర్వేలో కానీ ఎక్కడైనా కూడా 200 సీట్లకి అటు ఇటుగా వస్తాయనుకుని అందరూ చెప్పడం జరిగింది కానీ ఎవరి అంచనాలకి అందకుండా 300 సీట్లు దాదాపు 310 సీట్ల దాకా తెలుసుకోవడం అంటే సామాన్య విషయం కాదు 3/4 తెలుసుకోవాలి ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలకి ప్రజలు ఇచ్చిన మద్దతు వాటిని అడిగినట్టే ముఖ్యంగా ఈ డిమానిటైజేషన్ ఈ యొక్క నగదు రద్దు రద్దులోకి చాలా పోర్టులో పెట్టి చాలా రాజకీయ పక్షాలు చూసింది వాటన్నిటి కూడా పటాపంచం చేస్తూ వాళ్ళ ఉత్తరప్రదేశ్లోను వాళ్ళ ఉత్తరాఖండ్లో విధంగా గొప్ప మెజారిటీ రావడం అనేది ఎవరు ఊహించిన మెజార్టీ ఆయన విజయం సాధించడం అంటే భారతీయ జనతా పార్టీకి చాలా గొప్ప కీర్తి పతాకంతో నిండినటువంటి దినోత్సవం ఇది ఆయన యొక్క కెపాసిటీకి ఆయన ప్రజలకి ఆయన కష్టాలకి దానికి ప్రతిఫలంగా ఇవాళ కొన్ని సీట్లు రావడం అంటే చాలా ఆశ్చర్యకరమైన కాదని అయితే అనుకుంటున్నాను ఆయన కష్టానికి మాత్రం ప్రతిఫలంగా ఇది దేశ ప్రజలు విజయ డంకా మోగించింది ప్రజలు అభివృద్ధికి అభివృద్ధి వైపే చూసి నరేంద్ర మోడీ గారికి మరొకసారి మళ్ళీ అధిక మెజార్టీని అందించారు ఈ సందర్భంగా ఉత్తరాఖండ ప్రజలకి మరియు ఉత్తరప్రదేశ్ ప్రజానికి అందరికి కూడా భారతీయ జనతా పార్టీ నగర కమిటీ ఒంగోలు తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము మిత్రులారా అవినీతి రహిత పరిపాలన మరియు పేద బడుగు బలహీన మైనార్టీ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు
అభివృద్ధి భారత దేశాన్ని ముందు తీసుకుపోతుంది నరేంద్ర మోడీ గారి వైపున ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తూ వారినే కోరుకుంటున్నంటానికి ఈ యొక్క ఎన్నికలే నిదర్శనము ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు కరవదలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సత్యాన్యసులో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. పార్టీ ప్రతిష్టత కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ అహరహం కృషి చేస్తున్నాడని ఆయనతో పాటు మేమంతా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పార్టీ నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ జజ్జర ఆనందరావు, మహిళా విభాగం కన్వీనర్ గంగాడు సుజాత, ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సుబానీ, ఓబుల్ రెడ్డి, బడుగు ఇందిర, కావూరు సుశీల, నత్తల భీమేష్, పందింటి ప్రేమ్, తోటపల్లి సోమశేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి వైఎస్ఆర్ రాజశేఖరెడ్డిగా చేసినటువంటి సేవలు అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన పేరు మీద ఈ వైఎస్ఆర్ పార్టీ స్థాపించడం జరిగింది. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మగారి చేతుల మీద ఈ పార్టీ ఆరంభించడం జరిగింది. మరి ఈ పార్టీ పెట్టిన తర్వాత మరి ఎంతోమంది ఎంతో కష్టపడి వైఎస్ఆర్ పార్టీని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పార్టీ ప్రతిష్ఠిత కోసం అందరూ కూడా అహర్నిశ కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ పార్టీ ఆయన ఎంతో శ్రమించి ఈ పార్టీని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ రాబో కాలంలో ఎంతో బలోపేతం అవుతుంది అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఒంగోలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ సంవత్సరం అడుగుపెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే వరకు జగనన్న పోరాటం సాగుతూనే ఉంటుంది. అప్పటి వరకు మేమందరం కూడా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సైనికుల్లాగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి రాబో ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒంగోలులో మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూసుకోవటం ఖాయమని తెలియపరుస్తూ ఈరోజు ఒక పండగలాగా
पार्टी आफीस मొత్తం కూడా జరుపుకున్నాం। 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పరిచయాలని ఒంగోలు నియోజకవర్గమైన సంతనోతలపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। సంతనోతలపాడు శాసన సభ్యులు ఆదిమూలం సురేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు। बाबू फोन జిల్లాలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఈ నెల 13వ తేదీ నుండి ఖచ్చితంగా ఒంటిపోట బడులు నిర్వహించాలని డిఓ విజయ భాస్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు। ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు। సత్యనిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు। పేర్నమెటలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక అనుమానాస్పద మృతి ఆందోళనలకు దారితీసింది। ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। పేర్నమెట గ్రామానికి చెందిన మాదాసు అనురాధ అనే 13 ఏళ్ల బాలికపై కొంతకాలంగా అత్యాచారం చేస్తూ దాడి చేసి బాలిక మృతికి కారకుడిగా ఆరోపించబడుతున్న శ్రీకాంత్పై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి। నిందితుణ్ణి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు గ్రామస్తులతో పాటు ఐద్వా సిపిఎం నాయకులు కూడా ఆందోళన బాటపట్టారు। పోస్టుమార్టం నివేదిక ఇవ్వకుండా బాలిక మృతదేహాన్ని కూడా తీసుకోబోమని పోలీసుల వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉందని బాలిక బంధువులు మండిపడ్డారు। బాలిక మృతికి సంబంధించి నిజానిజాలు తేల్చాలని నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని అటు గ్రామస్తులు ఇటు సిపిఎం నాయకులు సాయంత్రం పొద్దుపోయే వరకు రాస్తారోకో నిర్వహించారు। ఒక దశలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం తోపులాట చోటు చేసుకున్నాయి। అయితే నిందితుణ్ణి వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది।
సవరించబడిన జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా క్షయ నివారణ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అనుమానిత క్షయ కేసులను గుర్తించి కళ్ళ పరీక్షలు నిర్వహించాలన్నారు. గుర్తించిన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. మండల కేంద్రాల్లో సరిపడా ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, రిమ్స్ ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ జోసెఫ్ శామ్యుయల్, చీరాల ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ భాస్కర్రావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్డీసీపీలో వచ్చే కొత్త మార్పుల గురించి ఈ సమావేశంలో అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రానున్న వరల్డ్ టీబీ డే ఎలా జరపాలన్న దానికోసం కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం అనేది జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా మనం హెచ్ఐవితో బాధపడుతూ ఉండేవాళ్ళకి టీబీ రాకుండా ఒక మందుని అందజేసే దానికోసం కీమో ప్రొఫిలాక్సిస్ అంటారు, ఐఎన్హెచ్ అనే ట్యాబ్లెట్స్ని హెచ్ఐవితో బాధపడుతూ టీబీ లేని వాళ్లకు ఆ మందుల్ని మార్చి 24 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా స్టాక్స్ కూడా వచ్చాయి, అవి అన్ని ఏఆర్టీ సెంటర్స్కి అందజేయడం జరుగుతుంది. దాని ద్వారా హెచ్ఐవి రాకుండా ప్రివెంట్ చేయడం కోసం మనం మందులు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా కొత్త టెక్నికల్ గైడ్ లైన్స్ అనేవి వచ్చాయి, దాన్ని బట్టి టీబీని ఇంకా తొందరగా, అంటే ప్రజెంటు మన దేశంలో 167 కేసులు ప్రజెంట్ ఉన్నాయి, దాన్ని 2035 నాటికి 10 కేసులు లోపుగా టీబీని తగ్గించాలనేది లక్ష్యము. దానికోసం యాక్టివ్ కేసు ఫైండింగు అదేవిధంగా ప్రపంచ సాహితీ చరిత్రలో శృంగార నైషధం మహాకావ్యంగా నిలిచిపోయిందని ప్రముఖ సాహితీవేత్త గరిమెళ్ల సోమయాజులు అన్నారు. విశ్వశ్రేయస్సును కాంక్షించే కావ్యం శృంగార నైషధమని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సమైక్య ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో జరిగిన శృంగార నైషధంపై చర్చా కార్యక్రమం సాహితీ సౌరభంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ దాంపత్య ధర్మం ఎలా ఉండాలో ఈ కావ్యంలో శ్రీనాథ మహాకవి అద్భుతంగా వర్ణించాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సమైక్య అధ్యక్షుడు నూనె అంకమరావు, కార్యదర్శి కుర్ర ప్రసాద్ బాబు, జిల్లా రచయిత్రుల వేదిక గౌరవాధ్యక్షురాలు టి అరుణ, చదలవాడ లక్ష్మీ నరసింహరావు, ఆకొండి విశ్వనాథం, మిడసల మల్లికార్జున్, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమయాజుల శర్మను సత్కరించారు. ఆయన కవులు, కవిరాజు కవిరాజు దగ్గర రాజు, కవులు కవిరాజు దగ్గర రాజశాఖ ప్రభుత్వం, కవిరాజు దగ్గర రాజు, వాళ్ళ యొక్క మొక్కలు చూపించారు. ఆ మొక్కలో ఉండేటువంటి మధ్య మాణిక్యం, ఆ మధ్య మాణిక్యాన్ని నెలకొన్నారు. శ్రీహర్షం కవిరాజ రాజ మృతాలంకార దేవస్థతం శ్రీహీర సుషియే అతికే దివ్యజయం. సత్యాన్ని స్మరించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమా నాగిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి. పేర్నమిట్టలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక అనుమానాస్పద మృతితో గ్రామంలో ఉద్రిక్తత, నిందితులను అరెస్టు చేయాలని బంధువుల డిమాండ్. సత్యనిష్ఠలో నేటి మాట, శత్రువును చంపినవాడు విజేతగా మిగిలిపోతాడు, కానీ శత్రుత్వాన్ని చంపినవాడు చరిత్రలో నిలిచిపోతాడు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.